అనకాపల్లి జిల్లాలో అర్ధంతరంగా లాకౌట్ చేసిన రొయ్యల పరిశ్రమను తెరవాలంటూ కంపెనీ గేటు ముందు శనివారం కార్మికులు ధర్న చేపట్టారు. వీరికి మద్దతుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత నిరసనకు దిగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలం ధర్మవరం వద్ద ఉన్న కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ గత 12 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుంది. అయితే గత నెలలో కంపెనీ యాజమాన్యం కార్మికులకు ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా పరిశ్రమను మూసివేసింది. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు 1500 మంది మహిళా పురుష కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. నెల రోజులు కావస్తున్న పరిశ్రమ తెరవకపోవడంతో అఖిలపక్ష పార్టీల మద్దతుతో కార్మికులు ధర్నాకు దిగారు. వీరికి సంఘీభావంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, సిపిఎం నాయకులు అప్పల రాజు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ అధికార పార్టీ శాసనసభ్యులు గొల్ల బాబురావు అతని అనుచరులు పరిశ్రమ యాజమాన్యాన్ని తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో వారి వేధింపులు తాళలేక పరిశ్రమను మూసివేసినట్లు తనకు సమాచారం ఉందని అన్నారు. ఎమ్మెల్యే బాబురావు ధనదాహానికి పరిశ్రమ మూసివేయటంతో 1000 మందికి పైగా కార్మికులు రోడ్డును పడ్డారని అన్నారు. సిపిఎం నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ తక్షణమే పరిశ్రమను తెరవకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం, మాజీ అధ్యక్షులు వెంకటరాజు, గుర్రం రామకృష్ణ, దుబాస జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాబురావు తాలూక ధనదాహానికి సుమారుగా 1000 మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడే పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే కేవలం 9 సంవత్సరాలు ఈ కంపెనీ రన్ అవుతుంది. ఇక్కడ కంపెనీ రన్ అవుతున్న నేపథ్యంలో చాలా మంది లేడీస్ ఇక్కడ దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చాలా మంది, ఈవెన్ పక్క నియోజకవర్గాల్లో నెలమంచి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ చాలా మంది ఉద్యోగానికి వస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు వితౌట్ ఎనీ రీజన్ యాజమాన్యం కూడా ఈరోజు షట్డౌన్ చేసింది. అంటే సుమారుగా 1000 మందికి పైగా కుటుంబాలు రోడ్డు పెట్టారు. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం జరిగించండి అని మాట్లాడుతున్నారు. దీనికి వెనుకున్న ప్రధానమైన బలమైన కారణాలు మనం ఆలోచన చేసుకుంటే కేవలం 9 సంవత్సరాల్లో రాని ప్రాబ్లంని, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామస్తులు ఇవ్వడే ఫిర్యాదుని, ఎమ్మెల్యే తన ధనదాహం గురించి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన డబ్బులు గురించి డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ చేసి ఈ కంపెనీని మూసి ఏర్పాటు చేయడం అన్నది చూస్తూ ఉంటే అధికార మదానికి ధనదాహానికి ఎంతటి వరకైనా దిగజారుతారు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా ఒక చిన్న కుటుంబానికి ఒక సమస్య వచ్చినా, ఒక చిన్న కుటుంబానికి సమస్య వచ్చినా బయటకు వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే, అది ఒకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి టీడీపీ సంబంధించి ఎమ్మెల్యే కాదు, ఒకవేళ మేము గెలిచినా మాకు టీడీపీ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే కాదు. సో అటువంటి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి, ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం జరిగించండి. మేము చాలా మంది ఇందులో ఒంటరి మహిళలు ఉన్నాము, విడోస్ ఉన్నాము, కుటుంబాలు జరగక ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం అనుకునేటప్పుడు వీళ్ళ తాలూకా ధనదాహానికి, వీళ్ళ తాలూకా అనుచరుల తాలూకా ధనదాహానికి ఈరోజు కంపెనీ మూతపడిందంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎంతవరకు వెళ్ళింది. ఇది నేనేదో ఆరోపిస్తున్న ఆరోపణ కాదు, సాక్షాత్తు ఈ కంపెనీ ఓనరే నిన్న మా పెద్ద మనుషులు వెళ్తే వాళ్ళతో చాలా క్లియర్గా 3 సార్లు డబ్బులు ఇచ్చేవి, మళ్ళా తిరిగి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కంపెనీల తాలూకా వాళ్ళ అనుచరులకి ఈరోజు బయటకు తీసుకొచ్చి నాకు వాళ్ళు ఏదైతే ఈ వేస్ట్ వాటర్ తీసుకెళ్లేదానికి కాంట్రాక్ట్ ఇవ్వమంటున్నారు, ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని మేము చాలాసార్లు బతిమాలేము, అయినా కూడా వాళ్ళు వినట్లేదు కాబట్టి మేము షడౌన్ చేసుకెళ్ళిపోతాం. అంటే ఈరోజు అధికార దాహానికి గురయ్యి బలయ్యి ఈరోజు అతను షడౌన్ చేసుకెళ్ళిపోతాడు, ఎమ్మెల్యే బాగానే ఉంటాడు, మధ్యలో పోయేది ఎవరు కార్మిక, మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు ఈ కుటుంబాలన్నీ కూడా. సో నేను ఒకటే కోరుకుంటున్నా, యాజమాన్యం కలిసి వస్తే కనుక కంపల్సరిగా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, అతను కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కూడా కంపల్సరిగా ఈ లేడీస్ విషయంలో న్యాయం జరిగేటంత వరకు ఏం న్యాయం చేస్తారు కంపెనీ వాళ్ళు కూడా చెప్పాలి. మీరు ఆలోచన షడౌన్ చేసుకుంటారంటే ఎలా అవుతుంది? అయితే అయితే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు, ఈ విధంగా వాళ్ళు సాలరీస్ చెల్లిస్తారు ఏంటనే విషయం కూడా కంపల్సరిగా వాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి వాళ్ళకి మాట నాకు చెప్పడం మర్చిపోయారు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో కూడా మేము బయటకు వచ్చి మేము ఉద్యోగాలు చేసుకున్నామండి, ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఈరోజు కావాలని ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభించింది ఈ కంపెనీలో. సుమారుగా 1500 మంది అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా ఈ కోస్టల్ కార్పొరేషన్ సీ ఫుడ్స్ కంపెనీని కంపెనీ యాజమాన్యం మూసివేయడం జరిగింది. దీని మీద మేము యాజమాన్యాన్ని అడిగితే పొంతన లేనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం, గత 9 సంవత్సరాలు బట్టి 1500 మంది కంపెనీ యొక్క లాభాలని దృష్టిలో పెట్టుకుని కంపెనీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ కంపెనీలో పని
గట్టిగా మాట్లాడను కంపెనీ ఇయాలతో కూడా ఈ పొజిషన్ ఇలాంటి ఏమీ పెట్టలేదు ఇవాళ సడన్ గా ఆఫీసేరు ఆర్సీఆర్ రోడ్డు మీద నడవడమే నిలబడ్డాము అంటే తప్పించి మేము కంపెనీనే కానీ ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళని ఎవరిని మేము ఏమి అనుకోలేదు కంపెనీ తప్పించమని మేము అడుగుతున్నాము మా బ్రతుకు తెరువు అది ఎందుకంటే చాలా మంది అక్కలో చెల్లి ఇందులో చాలా మంది చాలా కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు ఇందులో బ్రతుకుతున్నాయండి అందుకని దయచేసి ఎవరు ఎవరి మీద మేము అన్యాయంగా మాట్లాడలేదు దయచేసి మాకేం కాదు కంపెనీ తెరిపించమని మేము అడుగుతున్నాము పరిశ్రమ యాజమాన్యం ప్రస్తుతానికి